ఇల్లు అనగానే చాలా మంది కన్ను పడింది, చాలా మంది భూస్వామ్య మనకి భూ కబ్జా చేసే వాళ్ళకి కన్ను పడింది. భీమిలి అంటే మనం రాయలసీమ పోతే రాయలసీమలో అక్కడి నుంచి వచ్చి మనకు పులివెందుల నుంచి వైఎస్ఆర్ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కుంభంతా వచ్చారు ఇక్కడికి. మన అనుచరవర్గం అంతా మన వైజాగ్ వచ్చి ఇక్కడ కూర్చోబెట్టి బెదిరించేస్తే మేము బెదిరిపోతాం. మనం నేను ఒకటి అడుగుతున్నాం, వైఎస్ఆర్ నాయకులు కూడా అడుగుతున్నాను, మరి మాకు మమ్మల్ని పులివెందులకు రానివ్వండి, మమ్మల్ని అక్కడ మేము కూడా వస్తాం, మాకు మనకు రాదు అక్కడ పులివెందులకు ఎవరు రాకూడదు, పులివెందులు వైఎస్ఆర్ ఫ్యామిలీ రావాలి, ఇంకెవరు రావద్దు. కానీ వీళ్ళంతా రాష్ట్రం అంతా రావచ్చు, మీరు ఇష్టానికి మీరు ఎక్కడికైనా రావచ్చు. మీకు ఆ కొండ నచ్చిందో నాది, అది ఆ ఇల్లు నచ్చిందో నాది, అది మాకు ఒక పుట్టు నచ్చిందో నాది. ఇది ఆమె చేసేది నేను ఏదో చూ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నా పేరండి నా జైలుకి వెళ్ళారు కదా, మన ఏ టూ ముద్దాయి అని పేరండి. అదే మన జేడీ గారి కేసులో ఏటుగా పెట్టారు పేరు, వాళ్ళు చెప్తారండి మీకేం తొందరండి, మీకు వాళ్ళు చెప్తున్నారు కదా, వాళ్ళకి మాకు పర్మిషన్ ఇవ్వండి సార్. విజయసాయిరెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు జేడీ గారిని నేను పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటిస్తున్నాను అనగానే ఆయనకి ఎందుకు భయం అంటే నాకు అర్థం కాదు. అసలు నేను మీకు జేడీ గారిని క్రిటిసైజ్ చేసే అర్హత మీకుందా? ఒక ఏటు ముద్దాయి, ఒక జేడీ గారి లాంటి ఒక నిజాయితీ గల సిబిఐ అధికారిని మీరు గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడుంది? ఏటు ముద్దాయికి ఒక నిజాయితీ గల సిబిఐ అధికారిని విమర్శించే హక్కు లేదు, హక్కులు కోల్పోయారు. విజయసాయిరెడ్డి గారు మీరంటే నాకు చాలా వ్యక్తిగతంగా పెద్దలు బాగా చదువుకున్న వాళ్ళు, నాకంటే బాగా చదువుకున్న వాళ్ళు, నేను పదో తరగతి మాపేశాను, మీరు సీఏ దాకా చదువు బాబు, చదువు జ్ఞానాన్ని నేర్పిస్తుంది అంటే నాకు తెలీదమ్మా. మీరు టెన్త్ క్లాస్ మొన్న రిటర్నింగ్ ఆఫీసులో అడిగారు, మా మాదాస్ గారు అడిగారు, నువ్వేం చదువుకున్నావయ్యా అంటే ఆయన బిఎల్ ఇక్కడ మా ఆంధ్ర యూనివర్సిటీలో చదివారు వెంకయ్య నాయుడు గారు ఫ్రెండ్ మాతో లాయర్లు అండి వాళ్ళందరూ పెద్దలు. మాకేమో మా ఇంట్లో చదువుదామంటే నాకు చదువు అప్పులో ఏం చేయను, పదవ తరగతి చాలా కష్టపడి బాగా చదివి లెక్కల్లో నేను 32 మార్కులు సంపాదించాలి గుర్తు పెట్టుకుంటాను, గుర్తుపెట్టాలని 32 మార్కులు లెక్కల్లో. అది ఆ రోజున నాగేంద్రరావు గారి నాగేంద్ర మనోహర్ గారి తండ్రి నాగేంద్ర భాస్కర్ గారు దయతో 3 మార్కులు గేజ్ చేస్తే 35 కూడా డెత్ పాస్ అందుకప్పు వాళ్ళం మనం. కానీ విజయసాయిరెడ్డి గారు అలా కాదు, చాలా జాగ్రత్తగా 35 గ్రేస్ మార్కులతో పాస్ అయ్యి జాగ్రత్తగా ఈరోజు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇక్కడ దాకా వచ్చాం. అదే విజయసాయిరెడ్డి గారు చాలా గొప్పగా సీఏ చదివారు, ఇంటెలిజెంట్ వ్యక్తి, అద్భుతమైన వ్యక్తి, కానీ బాగా చదివి ఏం చేశారంటే కొన్ని వేల కోట్లతో వచ్చేశారు. చదవడం వల్ల డిగ్రీలు రావడం వల్ల మనుషులు దోపిడీ చేయకూడదని తెలుసుకోవాలి, కానీ మీరు చదివిన సీఏ చదువులు లంచాలని చాలా పకడ్బందీగా మీరు ఒక సరైన విధానం. నేను అడిగాను మన తమిళనాడు నా ఫ్రెండ్స్ ని, మీ తెలుగు వాళ్ళు మీ ఆంధ్ర వాళ్ళు ఏం చేశారంటే మాకు లంచగొండితనాన్ని పకడ్బందీగా కంపెనీల రూపంలో ఎలా తీసుకోవాలి, సూట్ కేసు కంపెనీలు పెట్టి మీ విజయసాయిరెడ్డిని మీ జగన్మోహన్ రెడ్డి గారు నేర్పించారు మాకని చెప్పి నా తమిళనాడు ఫ్రెండ్స్ నేను చెప్తా ఉన్నాను. బాబు నేను వాళ్ళని గొప్ప చదువులు చదివిపోలేదమ్మా, సామాన్యంగా నెల్లూరు మనకి ముంగాల్లో వీధి బళ్ళు చదువుకున్నానమ్మా, రెండు 4 ఎకరాలు నేర్చుకున్నాం, శ్రీరాల శాంతా కాన్వెంట్లో ఏదో 3 తరగతి దాకా చదివాం, నెల్లూరు సెయింట్ జోసెఫ్ స్కూల్లో కష్టపడి 10 దాకా వచ్చాం, గ్రేస్ మార్కులు పాస్ అయ్యాం. కానీ మాకు నేర్పించిన విలువలు ఆస్తులు వదులుకోవాల్సినవి, మీకు అండగా నిలబడిచ్చినవి, క్రిమినల్ గ్యాంగ్స్ తోటి ఫైట్ చేసే ధైర్యాన్ని ఇచ్చింది, కబ్జాదారులతో తోలు తీసేంత ధైర్యాన్ని ఇచ్చింది, వేల కోట్లు లేకుండా వారసత్వ పోకడం లేకుండా రాజకీయ పార్టీ పెట్టి గ్లాసు సింబల్ తోటి గ్లాసు బద్దలైపోయేంత స్థాయికి వచ్చాం. ఈ రోజున బలంగా ఉన్నాం,